సునీల్ వేసిన ప్లాన్ పక్కాగా వర్క్ అవుట్ అవుతుందా? ఇయన్ని బిజీ యాక్టర్ గా మార్చేసిందా? కామెడీ నుంచి హీరోగా మారటం, తర్వాత వరుస అపజయాలు రావటంతో ఇతన్ని గేల్ చేసిన వారే ఇప్పుడు సభాష్ సునీల్ అని పొగిడేలా మారుతున్నాడా? ఇంతకీ సునీల్ వేసిన ప్లాన్ ఏంటి? ఇక మీదట సునీల్ కన్ని మంచి రోజులేనా? టాలీవుడ్ లో అతి కొద్ది మంది బెస్ట్ కామెడియన్లలో ఒకడు అనేందుగా ఎదిగాడు సునీల్. చక్కని టైమింగ్ తో తరదైన పంచ్ డైలాగ్ తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో హీరోగా టర్న్ తీసుకున్నాడు. అందాల రాముడు మూవీతో హీరోగా మారాడు. అందాల రాముడు మంచి విజయం సాధించింది, దాంతో హీరోగా మంచి అవకాశాలు అందుకున్నాడు సునీల్. స్టార్ దర్శకుడు రాజమౌళితో మర్యాద రామన్న లాంటి మూవీలో నటించాడు. తర్వాత కూడా రెండు మూడు హిట్లు అందుకున్నాడు. కానీ ఈ హీరోయిజం ఎంతో కాలం సాగలేదు. దాంతో అటు కామెడియన్ గా ఇటు హీరోగా రెండింటికి చెడ్డ రేవడిలా తయారయ్యాడు సునీల్. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేకపోయాడు. కెరీర్ ముందుకు కదలని టైంలో తనకు ఇష్టమైన విలన్ పాత్రలు చేయాలని పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు సునీల్. ఇప్పుడు ఈ డిసిషన్ ఇతనికి బాగా కలిసి వచ్చేలా కనిపిస్తుంది. రవితేజ డిస్కో రాజాలో విలనిజం చూపించాడు. అప్పటి వరకు మంచిగా ఉన్న పాత్ర ఈ మూవీలో చివరికి వచ్చేసరికి నెగటివ్ షేడ్స్ చూపిస్తుంది. తర్వాత చిన్న సినిమా కలర్ ఫోటోలో మరోసారి విలనిజం పండించి మరిన్ని మార్కులు వేసుకున్నాడు. ఇక పుష్ప సినిమా సునీల్ ఫేట్ ప్యాన్ ఇండియా రేంజ్ కు తీసుకువెళ్ళింది. దాంతో బిజీ యాక్టర్ గా మారిపోయాడు. అటు విలన్ పాత్రలు చేస్తూనే ఇంపార్టెంట్ రోల్స్ కు సునీల్ మంచి చాయిస్ గా మారిపోయాడు. రీసెంట్ గా అల్లు శిరీష్ ఓర్వశమో రాక్షసమో మూవీలో కూడా ప్రధాన పాత్రలో నటించాడు. పుష్ప 2లో కూడా మరింత విలనిజం చూపించబోతున్నాడట. అలాగే కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న మావిర అనే మూవీని కూడా ఓ రోల్ కు సెలెక్ట్ అయ్యాడు. అటు బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయట. బిజీ బిజీగా మారేలా అవకాశాలు తలుపు తడుతున్నాయట.